పావలి మండలం తుమ్మలపంట తీరంలో మత్స్యకారులకు తీరని నష్టం జరిగింది. ఐల వల కొట్టుకుపోయి పూర్తిగా పనికిరాకుండా పోయింది. 10 లక్షల రూపాయల విలువ చేసే వల పూర్తిగా దెబ్బతినడంతో బాధిత మత్స్యకారులు లబోదీపమంటున్నారు. బుధవారం ఉదయాన్నే తీరంలోకి వెళ్లి చూడగా ఐలవల ఉంచిన బోటు కాలరాకపోవడంతో తీరం వెంబడి గాలించారు. కొత్త సత్రం వద్ద బోటు బోల్తాపడి ఉండటం కాలొచ్చింది. అందులోని వలను పరిశీలించగా పూర్తిగా ధ్వంసమయ్యింది. తమిళనాడు కడలూరు నుంచి వచ్చిన పెద్ద బోటు లంగరు తాడును తెంచి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 25 మందిని కలిసి ఐలవల కొనుగోలు చేశామని, జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోగలమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కడలూరు నుంచి అనధికారికంగా వచ్చే తమిళనాడు బోట్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతున్నారు. మాది అనరబల్ పంచాయతీ తుమ్మలపంట. తుమ్మలపంట నుంచి యాంగరేషన్. నా పేరు వెంకట్రావు, వెంకట్రావు కాటం గారు. వెంకట్రావు యాటకు పోయాము. పోయిన తర్వాత యాంగరేజ్ వచ్చాము. యాంగర్ నుంచి వచ్చి బోటు వచ్చి పడిపోయింది. లాక్ వచ్చేసింది. లాక్ వచ్చిన తర్వాత గాలికి సత్తర గాడు వచ్చి తాకింది. బోటు తాకిన తర్వాత తిరగబడిపోయింది. తిరగబడిన తర్వాత మొత్తం పూడిపోయింది. ఏం రాలా, జేసీబీతో చేసినా కూడా రాలా. చేస్తానే ఉన్నాము. నిన్న యాటకు పోయాము. యాటకు పోయి యాంగరేజ్ వచ్చేసాము. నైట్ 6 గంటలు కూడా సౌరడు ఉండాము. యాంగరేజ్ వచ్చేసాము. కడలూరు పోటు తిరుగుతా ఉండింది. వచ్చి వాళ్ళు వచ్చి నైట్ వచ్చి 1 గంటకు 2 గంటకు వచ్చి బోట్లు మన పోటీ పోయిపోయి లంగారు యాంగర్ వచ్చి యాంగర్ తెగిపోయి సత్రగాడు తాకింది. బోటు అయితే తిరగబడింది. బోటుకు అయితే ఏం కాల. వాళ్ళకి అయితే 10 లక్షల వల్ల విలువ వచ్చి 1100 50 ఉంటుంది. ఏమి పనికే రాదు. తొందరలోనే చంద్రబాబు నాయుడు దీన్ని ఒకసారి స్పందించి తొందరగా మాకు 25 మంది భాగాలు పనికైతే రాదు. అది చేయడానికి రాదు, దేనికి రాదు. చంద్రబాబు నాయుడు మాకు తొందరగా ఇది చేయాలి. దీన్ని ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే కూడా మనకి తొందరలోనే చేయాలి. లేకపోతే మనం 25 మంది రోడ్ల మీద ఉంటాం. కడలూరు బోర్డు కండి అయిపోతే ఇది ఎట్టా జరుగుతాయి ఉంటే మత్స్యకారులు ఒక్కరు కూడా యాత్రపోయే పరిస్థితి లేదు. మత్స్యకారుల వరకు కడలూరు బోర్డు వరకు ఆపాలి. తొందరలోనే ఆపకపోతే ఎవరు యాత్రపోయే స్థాయి లేదు. ఏ వల్ల లాక్కి వెళ్ళిపోతున్నారు, ఏం మనం పోలేకున్నాం. దాని వరకే ఎమ్మెల్యే తొందర తీసి సీఎం తీసుకెళ్ళి తొందరలోనే మాకు పరిష్కారం చేయాలని ఒక ఎమ్మెల్యే ఇది చేస్తున్నాం.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.